మరి వివిధ విభాగాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ దేశంలో ఏదైనా దినదిన అభివృద్ధితోని ఏదైనా ప్రాంతం ముందుకెళ్తుందంటే అది తెలంగాణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం చూస్తున్నాము, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఎక్కడుండేది, అభివృద్ధి మొత్తానికే క్షీణించింది. మరి ఇక్కడ ఉంచిన లాభాలు, మరి ఇక్కడ ఉన్న సంపాదన అంతా కూడా తీసుకొని ఆంధ్ర పాలన దిక్కు మొత్తం పోతుండే, పాలకులే ఆంధ్ర వాళ్ళు ఉండేది. మరి కేసీఆర్ గారు మరి ఎన్నో ఏళ్ళు శ్రమించి ఎన్నో బలిదానాలు, దాని తర్వాత నిరాహార దీక్ష కూడా కూర్చొని మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. మనం చూస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేసినాము. వంట వార్పుల్లో కానీ మరి బంద్ కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఏం పిలిపించినా కానీ అందరు కూడా తీసుకొచ్చినాము. మరి కేసీఆర్ గారు ఒకటే అన్నారు, తెలంగాణ సాధించుకున్న తర్వాత మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయన్నారు. దాని ప్రకారమే మరి 4-4 సంవత్సరాల ప్రభుత్వం చెప్పుకోవడానికే తప్ప మనకు మొత్తం టైం దొరికింది మాత్రం 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు మనకు ఓన్లీ అర్థం కావడానికే పోయింది. ఈ అధికారులు ఎక్కడ పనిచేయాలి, ఈ అధికారుల పంపిణీ ప్లస్ ఫండ్స్ పంపిణీ ఇవన్నింటిలోనే 2 సంవత్సరాలు అయిపోయినాయి. అయినా కానీ కేసీఆర్ గారు మన తల్లులు మరి బాధపడుతున్నారు, వృద్ధులు ఉన్నారని చెప్పేసి
పెన్షన్ సరిపోదు మాకు ఈ 200 రూపాయలు అని చెప్పేసి 200 నుంచి వెంటనే 1000 రూపాయలు చేసినారు. మీకు అందరికి తెలిసింది అది. వికలాంగులు ఉన్నారు మనకి, 500 రూపాయలు వారికి ఏం సరిపోతాయని 1500 చేసినారు. మరి ఇంకోటి విషయం మనం గమనించాలి, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైన పెన్షన్లు లేకుండే వాళ్ళు కూడా 1000 రూపాయలు చేసినారు. దాదాపు బీసీ ఎస్టీ మైనారిటీస్ చాలా మంది మన గరీబోళ్ళు ఉన్నారు, చదువుకోవడానికి నోచుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళకి కేజీ టు పీజీ లాగా వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి హాస్టల్స్ మనం వాళ్ళకి పెట్టుకున్నాం. మీరు ఒక్కటి గమనించాలి, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ మనం చెప్పినాం, అవన్నీ కూడా సాధించుకున్నాం లేదా? ఈరోజు సింగరేణిలో మనం చూస్తున్నాం ఎంతమంది కొత్త మంది నౌకర్లు ఎక్కిల్లో, అదేవిధంగా టీచర్ల నౌకర్లు కానీ అందరు నౌకర్లు మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. మనం ఆర్టీసీ సోదరులు, మరి సోదరుని మనలు వాళ్ళ జీతాలు చాలీ జీతాలు ఉన్నారు కనుక 44% మనం వాళ్ళ జీతాలు పెంచినాం. మరి సింగరేణి కార్మికులు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మనం పనిచేసేటప్పుడు లాభాల వాటా ఎంతుండే, ఇప్పుడు వచ్చిన తర్వాత 27% మనం లాభాల వాటా తీసుకొచ్చినాం. అంటే 100,000 రూపాయలు మనకు లాభం వస్తే 27,000 రూపాయలు మన కార్మికులకు పోతాయి. వీళ్ళకి నిత్యం క్షమించి వాళ్ళందరూ కూడా అండర్గ్రౌండ్లో పోయి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు పానాలు పనంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని మనం నడిపిస్తున్నాం. అట్లాంటి వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండొద్దని చెప్పేసి మొదటి మన మీటింగ్లోనే మనం ఒక తీర్మానం చేసి సెంట్రల్కి అనిపించినాం. ఎవరైతే సింగరేణి కార్మికులు ఉంటారో వాళ్ళకి అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండాలని చెప్పేసి మనం పంపించినాం. మీరు ఒకటి గమనించాలి, పట్టాలు లేని వాళ్ళకు కూడా అందరు కూడా పట్టాలు, ఇప్పుడు 19,000 పట్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు 1900 పట్టాలు ఇప్పుడు మీకు ఆల్రెడీ సింగర్ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాయి. దాని తర్వాత కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మనం. మిగతా వాళ్ళకు కూడా పట్టాలు కావాలి, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే సింగరేణి ప్రాంతాల్లో పట్టాలు రాని వాళ్ళు ఉన్నారో అతి త్వరలో వాళ్ళకు కూడా అందరు కూడా పట్టాలు వచ్చి మీకు భూమి హక్కు కల్పిస్తారని చెప్పి సభాపూర్వంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఒకటి గమనించాలి, మనం ఇప్పుడు చూస్తున్నాం పెన్షన్ ఎట్లా తీసుకున్నామో, మరి చదువు ఎట్లా చేసుకున్నామో హాస్పిటల్ మీరు చూసుకోవచ్చు. ఒకప్పుడు ఏరియా హాస్పిటల్ ఎట్లుండదు, ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఎట్లున్నది? ఒక కాన్పు కావాలంటే 20-30 వేలు 10 వేలు తక్కువ లేకుండా లేకుండా ఇప్పుడు ఉచితంగా మనకు ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక 250 కాన్పులు అవుతున్నాయి. అక్కడ ముందేమైనా సర్జరీలు కావాలంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతుండే, ఏమైనా ఫ్రాక్చర్ అయినా కానీ మనకు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాయి. అట్లా పోకుండా మొత్తం మన గవర్నమెంట్ హాస్పిటల్ అనే అధునాతకమైన ఎక్విప్మెంట్ తో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది. మరి ఆహ్లాదమైన కార్యక్రమం ఉండాలి, వీళ్ళకందరికి పార్కులు తయారవుతున్నాయి, మినీ ట్యాంక్ కూడా తయారవుతున్నది, 24 గంటలు మనకు పవర్ వస్తున్నది. చాలా మంది అంటారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ ఏంటంటే చెప్పుకుంటూ పోతుంటే అది చాంతాడు అంటే ఓడనే ఓడదు. మీరు తీసుకోవచ్చు మహిళలకు కానీ గ్రూపులలో కానీ చాలా మంది కూడా, మరి కేసీఆర్ గారు మీరు చెప్పినారు బీసీ ఎస్టీ మైనారిటీ లోన్స్ కూడా మీకు అందరూ మరి 90% సబ్సిడీ. దాని తర్వాత రైతులకు మనం ఆల్మోస్ట్ ట్రాక్టర్లు ఇచ్చినాం, 4 ఎకరాకి మనం 8,000 రూపాయలు 2 దఫాలు మనం చేసుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు కూడా ఎవరైనా అడిగితే కూడా చెప్పడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనకి. మీకు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక పెన్షన్ వస్తున్నది, వికలాంగుల పెన్షనా లేకుంటే వృద్ధాప పెన్షనా లేకుంటే మన పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కంపేర్ చేసుకుంటే ధీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ తయారు చేసుకున్నాం. ఇందాక మన రాయలింగ్ గారు చెప్పినట్టు ఒకప్పుడు హాస్టల్స్ మీరు చూసుకోవచ్చు, గవర్నమెంట్ హాస్టల్స్ చాలా మంచిగా లేకపోతుండే. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ వాటికన్నా ధీటుగా మనకు తయారైనాయి. మీకు అందరు కూడా కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చెప్పినారు మనం కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి. నెక్స్ట్ టైం కేసీఆర్ గారిని గెలిపించుకోవాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవాలి. మరి ఎమ్మెల్యే గారికి చేసిన పనులన్నీ మీరు చూస్తున్నారు ఇక్కడ, మనం ఎన్ని పనులు చేసినామో ఇక్కడ. మీరందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ 300 కోట్లతోని మన కార్పొరేషన్లో పనైనాయి. మండల్లో కూడా మీరు పోవచ్చు, రోడ్లు కానీ నీళ్లు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ మరి అక్కడ రైతులకు కరెంటు కానీ అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం. మనం ఏది కూడా దాచింది లేదు, మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనులన్నీ మీరు చూస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న మహిళలు కానీ మరి పెద్ద మనుషులు కానీ ఇక్కడ యూత్ కానీ అందరు కూడా నేను కోరేది ఒకటే, మీరందరూ కూడా ప్రతి ఇంటికి పోదాం, మనం చేసిన కార్యక్రమాలు చెప్తాం. 100% మనం మొత్తం పార్టీ ఏదైనా పనిచేసిందంటే టీఆర్ఎస్ పార్టీ. కొన్ని 100 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం, దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ఇక్కడ డెవలప్మెంట్ అంతా కూడా ఈ 4 ఏళ్ళలో ఎంత జరిగిందో మీరు చూసుకోవాలి. ఇంకోటి కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది, కొంతమంది ఉద్యమకారులను వస్తాం లేదా మేము ఉద్యమం చేసినామని చెప్పి, మరి సార్ ఉద్యమం చేయలేదా? సార్ కూడా ఆ రోజు పార్టీ రిజైన్ చేసి ఇలా రాలేదు, ఒక రూలింగ్ పార్టీ నుంచి వదులుకొని ఈ రోజు సార్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారు. టీఆర్ఎస్ పార్టీ సార్ రాకముందు ఎట్లుండదని చూసుకో. ఒక వ్యక్తికి 2009లో మనం టికెట్ ఇచ్చినాం, ఇక పేరెందుకు మీకు అందరికీ తెలుసు, ఏదో సోకాలు ఉద్యమకారుని అంటున్నాం. ఎన్ని నోట్లు వచ్చినాయమ్మా, డిపాజిట్ లేకుండా పోయింది, ఎందుకు వచ్చింది? ఆయన చేసే కార్యక్రమాలు ఏంది, ఎక్కడ పడితే అక్కడ వసూలు. ఇప్పుడు ఉద్యమకారులు ఓదేలు గారు అంతా ఉద్యమకారులు ఎవరున్నారు, ఆయన సీనియర్ అనేకన్నా
పిటి స్వామి గారు ఉన్నారు, సదానందం గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు చాలా మంది ఇక్కడ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు అందరు కూడా. వీళ్ళందరూ ఉద్యమం చేయలేదా? ఈ రోజు ఉద్యమకారని చెప్పుకుంటా ఏడ్చుకుంటా నేనేం సంపాదించుకోవాలంటే సంపాదించుకోవడానికి కానీ మీ ఎమ్మెల్యే ఏది? మీరు ఒకటి గమనించాలే, ఈ ఏడ్చే మొగోళ్ళని మీకు తెలుసు ఎప్పుడు నమ్మద్దని చెప్పేసి అది కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఏడ్చే మొగోళ్ళని నమ్ముదా? మనం ఏడ్చే మొగోళ్ళని నమ్మద్దు. కానీ వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు దాకా ఉద్యమకారులు నాకు ఒకటే ఎమ్మెల్యే అంటున్నారు. నువ్వు ఏం చేస్తావో పబ్లిక్ చెప్తలేవు ఇప్పుడు దాకా. పోనీ సోమారావు సత్యనారాయణ గారితో నీ పని అయితలేదు, సోమారావు సత్యనారాయణ పని పని అయితలేదు. ఈ పని నేను చేస్తాను, ఒక పని చెప్పు నువ్వు సంపాదించుకోవడానికి. నువ్వు ఎమ్మెల్యే అడిగేది, నువ్వు ఏం చేసినావు? మొత్తం ఉద్యమంలో చేసి చాలా మంది కాంట్రాక్టర్లు మొత్తం రోడ్డు మీద పడ్డారు. ఉద్యమం చేసి చాలా మంది ఉద్యోగాలు పోయింది, చాలా మంది చిన్న చిన్న యువత వాళ్ళ బతుకులు నాశనమైంది. నీదేం పోయిందబ్బా? మంచిగా సంపాదించుకున్నావు, కాంట్రాక్ట్ చేసుకున్నావు, సింగరేణిలో కాంట్రాక్ట్ ఉన్నది, ఫంక్షన్ హాల్ కట్టుకున్నావు, హైదరాబాద్లో ప్రాపర్టీ కట్టుకున్నావు, కబ్జాలు చేస్తున్నావు. నువ్వు ఏం చేసినావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తాగిపించి తాగుబోతులు అని చేసినావు. దానిలో మనోడు కూడా ఉన్నాడు ఇక్కడ మీడియా కూడా ఇక్కడ చేయాలి చెప్పుడు కాదు. మీరు ఒక్కటే అమ్మా, ఈ ఏడ్చుడు పెట్టద్దు. మనకేంది ఎమ్మెల్యే ఎందుకు నించుకుంటాను? మనం ఇక్కడ సమస్యలు అందరూ కూడా కేసీఆర్ గారికి చెప్పాలి. కొద్ది చదువుకున్న వ్యక్తి ఉండాలి. ఇక్కడ నీళ్లు ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినా చూడాలి. ఈ రోజు ఊరూరికి తిరిగి నేను ఉద్యమం చేసినా ఏడ్చుకుంటా నాకు ఓటేయాలి నేను సంపాదించుకోవాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకుంటే, సార్ కూడా చెప్పినట్టున్నారు, ఇక్కడ ఎన్నో వాళ్ళు చాలా మంది ఉన్నారు. చైర్మన్ కాకముందు సార్ ఆస్తులు ఎంత ఉండే, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయో మీరు కనుక్కోండి ఒకసారి. సార్ చైర్మన్ అయిన తర్వాత అమ్ముకుంటూనే వచ్చింది. గౌతమి నగర్లో సార్కి ఇల్లు ఉండే మీరు కనుక్కోండి. ఇల్లు అమ్మిండా? ఎవరైనా చైర్మన్ అయిన తర్వాత ఇల్లు అమ్ముతాడా అమ్మా? హైదరాబాద్ ఇల్లు ఉండే అది అమ్మిండు. అంతర్గాంలో ఎవరైనా తెలుసుంటే మీరు కనుక్కోండి, సార్ భూమి ఉండే, భూమి కూడా అమ్మిండు. ఇండస్ట్రియల్ ఏరియాలో సార్లు ప్లాట్లు ఉండే, ప్లాట్లు అమ్ముకున్నాడు. సార్ ఏడుతాడు ఎప్పుడైనా, అయ్యో నేను అమ్మినా నేను ప్రజల కోసం సేవ కోసానికి వచ్చిన సేవ చేస్తానుకుంటున్నాను కానీ పైసలు సంపాదిస్తాను కాదు అది వచ్చింది. సార్కు ఉన్న పిల్లలు మేము కూడా ఉన్నాం, మేము కూడా అందరం బయట ఉండే, మేమందరం ఇంజనీర్లే. మమ్మల్ని కూడా ఎందుకు పిలిచింది ఇక్కడికి? మా భార్య కూడా కార్పొరేటర్. మేము కూడా ఏది సేవ కోసానికి వచ్చినా కానీ సంపాదించుకోవడానికి కాదు కదా. మేము అదే కార్లు ఎదుగుతున్నాము, గందేనే ఉన్నాం. మరి వాళ్ళ కార్ల మీద కార్లు వస్తాండే, భూముల మీద భూములు కొంటాండే, కబ్జాల కాడ కబ్జా చేస్తాండే, నయం గ్యాంగ్లలో దిగుతాండే, మీరు పోలీస్ స్టేషన్లలో దిగుతాను, కేసు కూడా అయినాయి మీరు పోలీస్ స్టేషన్ల వల్ల. ఆ నాయకుడు ఈరోజు వచ్చి నేను ఉద్యమం చేసిన, నన్ను గౌరవించండి, నన్ను గెలిపించండి, 2009లో నీకు ఓటిస్తే నీకు ఎందుకు రాలే డిపాజిట్? నువ్వు చేసే వసూళ్ళకి మరి ఎవరైతే నౌకర్ అంగన్వాడీలు చెప్పినా వసూలు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ గుంపుల ఓదేలు యాదవ్, గంగనగర్ పట్టణ అధ్యక్షులు వంగ వీరస్వామి, డివిజన్ ఇన్ఛార్జి పుట్ట రమేష్, అధ్యక్షులు నీలం అంజయ్య, నాయకులు నల్లి శంకర్, ఎస్ మల్లేశం, శాంతి కుమార్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బత్తిని కొమ్రమ్మ, నాయకులు గాన్ల శ్రీనివాస్, లక్ష్మయ్య, ముదిరాజ్, అధిక సంఖ్యలో డివిజన్ మహిళలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్నింగ్లెండ్ కాలనీలో గురువారం రాత్రి 2వ ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తున్న కార్మికుడు గోదావరి కాలనీ నుండి ఎన్నింగ్లెండ్ కాలనీకి బైక్ పై వస్తుండగా రెడ్డి కాలనీ వద్ద గేదె అకస్మాత్తుగా అడ్డు వచ్చి బైక్ ని ఢీకొనడంతో తీవ్ర గాయాలైనాయి. రెడ్డి కాలనీ నుండి ఎన్నింగ్లెండ్ కాలనీ వరకు గల రోడ్డు వెంట వీధి దీపాలు లేకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు వెంట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్ని మార్లు సంబంధిత అధికారులకు విన్నపాలు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. ఈ గని కార్మికున్న గేదె ఢీకొన్నప్పుడు చీకటిగా ఉన్నందున గేదె కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆవేదన చెందుతూ 108 వాహనం ద్వారా బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరకాల పట్టణంలోని జిఎంఆర్ గార్డెన్ లో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలపై అధికారులకు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడారు. తర్వాత ఇంతకుముందు అతను చెప్పినట్టుగా పేరు, తప్పులు, జెండర్ అంటే మగవాళ్ళు కింద ఆడ ఉంటుంది అంటే ఫీమేల్ ఎఫ్ఎన్ ఉంటుంది, అట్లాంటివి కూడా తప్పులు ఉండడానికి లేదు. ఆడ మగానికి సంబంధించి, పేరుకు సంబంధించి ఫోటో కంపల్సరీ, ఇవి మూడు తప్పులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది మీరు టేబుల్ మీద కూర్చొని చెక్ చేసుకుంటే నాకు తెలిసి 90% అంతా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే, చాలా మంది చేస్తున్నట్టున్నారు, ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే ఇమీడియట్గా ఈ రోజు మొత్తం కూడా మీ రోజు మొత్తంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మొత్తము మీరు ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి కింద ప్రతి పేజీ కింద బియ్యంలో సంతకం పెట్టాలి. ఇందులో ఏ విధమైనటువంటి తప్పులు లేవు. ఇది సూపర్వైజర్లు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మీరు ఆ మాస్టర్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీలు మీ తల్లి ఆఫీస్లో భద్రపరచుకోవాలి, సూపర్వైజర్లు తీసుకోవాలి. సో ప్రతి పేజీలో మీరు చెక్ చేసినట్టు
పేజీలో ఆ ఫోటోల కింద ఒక ప్లేస్ ఉంటుంది వైట్ గా, అందులో ఇది ఈ పేజీలో ఏ విధమైనటువంటి తప్పులు లేవు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని. సో ప్రతి పేజీకి మీరు సంతకం చేయాల్సి ఉంటుంది, అది చేయాలి ఖచ్చితంగా. 25వ తారీఖు తర్వాత సైకిల్ ఆఫీస్లో ఇవ్వాలి. ఇంతేకాకుండా రేపు 2 రోజులు కూర్చున్న తర్వాత సోమవారం నుంచి మీరు మీ పోలీస్ స్టేషన్లో డోర్ టు డోర్ వెరిఫికేషన్ మళ్ళీ ఒకసారి చేయండి. మీకు డోర్ టు డోర్ ఖచ్చితంగా అన్ని ఇల్లు మళ్ళీ మీ పోలీస్ స్టేషన్లో వెళ్లాల్సిందే. దీంట్లో మీరు వెళ్ళే ఫొటోస్ కూడా నాకు పంపించమని ఆల్రెడీ చెప్పున్నాము, సర్క్యులర్ కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా మీరు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఈ 2 రోజులు, రేపు ఎల్లుండి 2 రోజులు ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. సోమవారం నుంచి ఎన్ని రోజులు వస్తాయి, ఇంకా 17వ తారీఖు అంటే ఎన్ని రోజులు వస్తాయి, 17 నుంచి 25 తారీఖు ఎన్ని రోజులు, 8 రోజులు అంతేనా, 8 రోజులు మీరు మీ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇల్లు తిరిగి అందులో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఓటర్ జాబితాలో లేకుండా ఉన్నారా, ఒకటి. ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయి ఉన్నారు ఓటర్ జాబితాలో ఉంది, చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవి మూడు చెక్ చేసుకొని ఇల్లు తిరగాల్సిందే. మీరు ఖచ్చితంగా ఎవరు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయలేదు, మీ పోలింగ్ స్టేషన్ ఏరియాలో అర్హత ఉంది, దరఖాస్తు మాకు ఎవరు చెప్పలేదు, మేము చేసుకోలేదు అని అంటే మాత్రము ఖచ్చితంగా మీరే బాధ్యులు అవుతారు. చనిపోయిన కేసులు కూడా క్లియర్గా మీరు పంచాయతీ సెక్రటరీ దగ్గర ఐడియా ఉంటుంది, లేదు అంటే మీరందరికీ కూడా ఐడియా ఉంటే చనిపోయిన వాళ్ళ జాబితా తీసి ఇప్పటివరకే తయారు చేస్తే రేపు ఎల్లుండి గ్రామంలో చదివి వినిపించండి. ఖచ్చితంగా మీరు గతంలో చేసినట్టుగా మీ ఇష్టానికి నాలుగు రేటర్లు నుంచి పోతే కుదరదు. ఖచ్చితంగా ఆ జాబితాను మీరు గ్రామ సభలో చదవాల్సిందే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ జనహిత భవనంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విజయానికి తోడ్పడాలని కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో పౌరులు ఎలా తమ నాయకులను ఎన్నుకోవాలో, అలాగే హక్కును వినియోగించుకునే పద్ధతిపై మరియు ఓటు హక్కు వయసు 18 ఏళ్లు నిండిన వారు ఎలా ఓటు హక్కును చట్టబద్ధంగా పొందవచ్చునో తెలియజేశారు. ఓటర్స్ గా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది, ఫామ్ 6 లో లేని వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకు ఉందా లేదా అనేది ఎన్బిఎస్పి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ పోతే వాళ్ళు ఉందో తెలుసు, లేకపోతే ఫామ్ 6 ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మీసే అవతారపై అప్లై చేయొచ్చు, సిఓ తెలంగాణకు అప్లై చేయొచ్చు. వీటితో పాటు ఇప్పుడు మనం ఇక్కడ కాంటాక్ట్ సెంటర్ కూడా పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఆ కాంటాక్ట్ సెంటర్ ద్వారా సిటీ కాంటాక్ట్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 2200025 ఎప్పుడు నెంబర్ ఉంటుంది. ఇది కాకుండా ఇదివరకు మనం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1800-435-1950 ఉంటుంది, దీని ద్వారా చేయొచ్చు. అంతేకాకుండా మనం 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఆ కన్సల్ట్ పోలింగ్ స్టేషన్ దగ్గర మా బూత్ ఆఫీసర్నే మనం చెప్తున్నాం. ఆ బూత్ ఆఫీసర్ ఇవ్వచ్చు, లేదంటే దస్తారు ఇవ్వచ్చు, లేదంటే ఆర్డీఓ ఇవ్వచ్చు, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అంతేకాకుండా 15వ తారీఖు 16వ తారీఖు స్పెషల్ క్యాంపెయిన్ డేగా ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్లో ఇచ్చారు, ఆ 2 రోజులు కంపల్సరీ కూర్చుంటూ అవి కాకుండా కూడా ఆ 10వ తారీఖు నుంచి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన ఖచ్చితంగా పిఎల్ఓస్ ఆ గ్రామంలోనే రోజు 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉండాలి. అంటే అది పిఎస్ దగ్గర పోతుండాలి, అక్కడ సెంటర్ పాయింట్ ఏదైతే అది గ్రామ పంచాయతీ ఏదైతే అక్కడ కూర్చోమని చెప్పడం జరిగింది. కాబట్టి 15th-16th స్పెషల్ క్యాంపెయిన్ ఏమంటే ఆలోచించుకోవచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం. అంతేకాకుండా ఎవ్రీ డే అక్కడ కూర్చోమని చెప్పిన, ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ కూడా డ్రాప్ డాప్ చేయమని చెప్పిన. వీటితో పాటు మా తహసీల్దార్స్కు వాళ్లకు ఎక్కడికక్కడకు ఏదైతే జంక్షన్స్ ఉంటాయో అక్కడ బ్యానర్స్ పెట్టమని చెప్పడం జరిగింది. వీటితో పాటు మన వెబ్సైట్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కాపో మండలం జవహర్ నగర్ ఏరియాలో గత అనేక ఏళ్ల నుంచి నివసించే పేద ప్రజలు కట్టుకున్న ఇళ్లకు పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలని ఉద్యమించిన ప్రజా సంఘాల నాయకులపై పోలీసులు రౌడీ షీటర్ కేసులు బనాయించారని ప్రజా హక్కుల పోరాట కమిటీ నాయకులు ఆరోపించారు.
జవహర్ నగర్ ప్రధాన రహదారిపై పలు ప్రజా సంఘాల నేతలు, కాంగ్రెస్ టిడిపి నేతలు పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న నాయకులపై పెట్టిన రౌడీ షీటర్ పేరుతో కేసులు వెంటనే విరమించుకోవాలని, లేనిచే జరగబోయే పరిమాణాలకు టిఆర్ఎస్ అపధర్మ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదంటూ డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకంగా పనిచేస్తుంటూ అందరి మీద కేసులు పెట్టి రాజకీయాలకు ముందామని చూస్తుంది. నిన్న మన ఉత్పులకు కూడా శ్రీశైల గౌడ్ మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ, మరి గండ్ర వెంకట మీద అక్రమ పెట్టి బలవంతంగా వాళ్ళు ఏం చేయకుండా ప్రజలపై పోరాటం చేసినా కూడా కేసులు పెట్టడం చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు చెప్తున్నాం, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మా క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులు చెప్పారు, మీరందరూ అక్రమ కేసులు పరిగణించొద్దు, మీరు ఆఫీసర్గా ఆఫీసర్ ఎక్కడ ఉండమని చెప్పాం. మీరు డిఫీసర్ చేయండి, కానీ అక్రమంగా చేసే తీవ్రంగా ఖండిస్తూ ప్రత్యేకిస్తున్నాం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. తెలంగాణ
సాయుధ పోరాటాలు, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని వీరి త్యాగాలకు స్ఫూర్తిస్తూ ఈ నెల 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాలు బస్ జాథా ద్వారా జరుపుకుంటామని, ఈ జాథ గోదావరి కనికి ఈ నెల 16వ వస్తుందని, అనంతరం సభ జరుగుతుందని, ఈ సభను విజయవంతం చేయాలని సిపిఐ కార్యదర్శి గోసిక మోహన్ మద్దెలి దినేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు భాస్కర్రావు భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో సిపిఐ నాయకులు గోసిక మోహన్, మల్లయ్య, టి రమేష్, మద్దెల దినేష్లు మాట్లాడారు. ఆధ్వర్యంన తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటానికి ముఖ్య పాత్ర వహించినటువంటి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం మహోత్తరమైన సాయుధ పోరాటం సాగింది. ఆనాటి సాయుధ పోరాటంలో 4500 మంది యువ కమ్యూనిస్టులు అమరులవడం జరిగింది. అంతేకాదు 10 లక్షల ఎకరాల భూమిని ఆనాటి పంచినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసి ప్రజల కోసం వాళ్ళు 6 నిశలు కృషి చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటం 11 నుంచి 17 వరకు తెలంగాణ విమోచన దిన సందర్భంగా ప్రతి సంవత్సరం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల బస్సు జాథా జరుగుతుంది. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బి కనకయ్య, పరమాత్మ, ఆగయ్య, కుమారస్వామి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కొత్తపల్లి తాండూర్ ఐబి సుభద్ర కాలనీలో వాడవాడన గణపతులు వినాయక చవితి సందర్భంగా కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వినాయక విగ్రహాలను మహిళలు మంగళహారాలతో, డప్పు చప్పులతో స్వాగతించి ఆయా కాలనీల్లో ఉత్సవాలకై ప్రతిష్ఠాపించారు. ఓ బొజ్జ గణపయ్య, మా కోరికలు తీర్చాయా అంటూ విగ్రహాల వద్ద ప్రజలు, భక్తులు భారులు తీరారు. ఎటు చూసినా వినాయక నవరాత్రి ఉత్సవాల వేడుకలే కనిపించడం విశేషం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఒకే రోజులో 30 కాన్పులు చేసి రికార్డు పొంది నెల రోజులు గడవక ముందే నిండు గర్భిణి ప్రస్తుతికి వస్తే చిన్న పాప తల బయటికి వచ్చి 3 గంటలైనా పట్టించుకోకపోవడంతో ఆ గర్భిణి స్త్రీ మృతి చెందగా బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నెల 8న ప్రస్తుతికై విజయ తన బంధువులతో ఈ ఆసుపత్రిలో చేరిందని, 13వ తేదీ వరకు మమ్మలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈరోజు ఉదయం 9 గంటలకు మా విజయను లోనికి నర్సులు తీసుకెళ్లారని, ఆ తర్వాత పాపతల బయటకు వచ్చింది, రాగానే బాగానే ఉందని పదే పదే చెప్పారని, ఆ తర్వాత మృతి చెందిన విషయం మాకు తెలపలేదని బంధువులు తెలిపారు. నొప్పులు రావడానికి ఏది లేదు, వస్తువు లేదు, మందు తీసుకోని లేదు. మళ్ళీ నిన్న చూసినాం మంచిగా ఉన్నావు, పోయి వండకపో బెడ్డి మీద అన్నది. మేడం ఇవ్వాలి రాలే మేడాలు, మేడాలు చూడలేదు చూడలే. ఇవాళ చీరు పెద్ద మేడాలు, ఇవాళ చీరు మరి నార్మల్ కాదన్న అయిపో కదా, ఆపరేషన్ చేసినా అయిపో కదా. ఆ లోపల 3 గంటలకు గోలు పెట్టిర్రు, నొప్పులు వచ్చినాయి. అవుతుందమ్మా అన్నారు, మా బట్టలన్నీ తీసుకున్నారు. అవుతుందని బట్టలన్నీ తీసుకున్నారు. గతం సూ వేసింది, నొప్పులు తీసింది, అది సూ వేసుతోనే నొప్పులు వేయని నా అక్క వేయండి ముసత్తానంటే యాక్షన్లు చేస్తాను అని కొట్టిర్రు అలా లోపల యాక్షన్లు అయినా అని కొట్టిర్రు. కుడల పొంగి కొట్టిర్రు నొప్పులు తీయాలి. మేము అడుగుతాము మమ్మల్ని బయటికి పంటారు తీసేరు రారు అని అంటారు. మాట తిట్టిర్రు లోపలికి పోతే మాట మీద పట్టు కావచ్చు, కూడా బిడ్డ అని కావచ్చు. సో లేదా మాకు నా ముందే వెళ్ళి కళ్ళు నేను చూసినామని అక్క అక్కడ తప్పుడు చేయలే సంద పడిపోయింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడారు. హాస్పిటల్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూడాలి. బాధితులను కూడా ఏమని వాదుకోమంటారు, 8 లక్షలు ఇస్తే ఆ తల్లి బిడ్డ మనకు వస్తుంది, 1 కోటి రూపాయలు ఇస్తే వస్తుందా? తల్లి బిడ్డ ఎట్లా బయటకు వస్తారు? వచ్చే అవకాశం లేదు. చాలా సీరియస్ గా ఉంటే సూరేష్ ఉండేదనక జరగకుంటే, ఆమె మీద యాక్షన్ తీసుకోకుంటే పరిస్థితులు చాలా సీరియస్ గా ఉంటాయి. పోలీసులు చేతులు దులుపుకొని మేము ధర్నా చేస్తూ ఉంటే లేబర్ ఖర్చులు కాదు,
మేము ఆందోళన చేస్తాడే లేపకచ్చుడు కాదు, వాటి వలన ప్రజలకు న్యాయం జరుగుతుంది. పోలీసులను కూడా మేము చెప్తా ఉన్నాం, ధర్నాలు పోరాటాల వలన ప్రజలకు న్యాయం జరుగుతుంది. మమ్మల్ని లేపకచ్చినంత మాత్రాన అక్కడ ప్రజలు కొరిగేది ఏం లేదు, మా పోరాటాల వలన ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు తీసుకుంటారు? దయచేసి బాధితుల తరఫున మేము పోరాటం చేస్తాం, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఎంత పోరాటం చేసినా ఏమొచ్చినా న్యాయం జరిగేది లేదు. ఆమె నిన్నటి వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నది, ఆ విజయ అనే అమ్మాయి నిన్నటి వరకు కూడా చాలా ఆరోగ్యంగా, ఈ రోజు 2-3-4-5 గంటల క్రితం కూడా ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి. మరి వీళ్ళ నిర్లక్ష్యము, వీళ్ళ కడుపులు కాల, వీళ్ళందరూ ఇట్లా సావాలి, సూర్యశ్రీ మను చదువుకొని డాక్టర్లు అందరూ సావాలి. వైద్యాధికారులు అందుబాటులో లేకుండానే నర్సులే డెలివరీ చేయడం చాలా బాధాకరంగా ఉందని, నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్డీఎస్ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంపై నిర్మిస్తున్న బబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన తెలుగుదేశం పార్టీపై అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుపై ఉద్దేశపూర్వకంగా నాన్ బెయిల్ఫుల్ వారెంట్ జారీ చేయడం మోసమని, దీన్ని వెంటనే వాపస్ తీసుకొని కేసు ఉపసంహరించుకోవాలని పెద్దపల్లి జిల్లా టీడీపీ శాఖ డిమాండ్ చేసింది. ఈ నాన్ బెయిల్ఫుల్ వారెంట్పై శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశమైన మోడీ కేసీఆర్లు కావాలని కుట్రతో చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టించారని, వీరు వెంటనే ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అక్కపక్క తిరుపతి, కోటగిరి పాపయ్య, రవీందర్ రెడ్డి, లక్ష్మతి రెడ్డి, రాజు నాయక్, బొడ్డుపల్లి రమేష్, అంజయ్య కుమార్, సుమాన్, బొంకూరి కుమార్, అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమతోని మహారాష్ట్ర అక్రమంగా 13 ప్రాజెక్టులు కట్టింది గతంలో. దానికి బాబ్లీ ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద ప్రాజెక్టు కడితే ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని ధర్నా ఢిల్లీలో చేయడం జరిగింది. అహ్మదాబాద్లో కూడా అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉత్తర తెలంగాణ నిడారిగా మారే ప్రమాదం ఉన్నదని, ఇక్కడున్న ప్రజల కోసం, ఇక్కడున్న రైతాంగాని కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేసి వారి కోసం ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఉన్న ప్రజల కోసం ధర్నా చేయడం జరిగింది. దాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు, ఈ కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఆనాడున్న అరెస్ట్ వారెంట్ అని ఒక దొంగ మాటల లెక్క చేసి వారిని అరెస్ట్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు. ఇట్లాంటి ఈ తెలంగాణ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో మన ఎల్లరమ్మ నాయకత్వంలో ఈ ప్రజల కోసం ఎప్పుడు ఎన్నంటి ఉండి పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాము. ఒకటే ఈ నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, ఇట్లాంటి అక్రమ కేసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా భయపడరు. ప్రజల పక్షాన నుండి పోరాటం చేసేదే తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు పట్టణానికి రాష్ట్రంలో అపధర్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మాజీ మంత్రి అజ్మీరా చందులాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎంఎల్ఎల్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, సమ్మారావు, కన్నపల్లి రాజయ్యలు వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు గులాబీమయం చేసి ఘనంగా స్వాగతం పలికారు. ములుగు నియోజకవర్గం చివరి గ్రామమైన మహమ్మద్ గౌస్ పల్లి నుండి బైక్ పై ర్యాలీగా చందులాల్ వస్తూ ములుగు వ్యవసాయ మార్కెట్ సమీపంలో గల గట్టమ్మ దేవాలయం వద్ద వీరందరూ పూజలు నిర్వహించి అక్కడి నుండి డప్పు చప్పులతో గంగిరెద్దుల కళలతో ర్యాలీని నిర్వహించారు. ములుగులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిచయం మన మిత్రులు పెద్దలు గురి సమారావు గారి మాటలు తెలుసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్ హరి
పోలీసులు. తెలంగాణ సాయుధ అమరవీరుల త్యాగాల బస్ జాతను విజయవంతం చేయండి, సిపిఐ పిలుపు. గురిటి నొప్పుల గర్భిణీశ్రీ జీవితంతో చెలగాటమాడిన కని ప్రభుత్వ వైద్య సిబ్బంది. చిన్న పాప తల బయటికి వచ్చి 3 గంటలైనా పట్టించుకోని వైద్యాధికారులు. జాతీయ రహదారిపై బంధువుల రాస్తా రోకో, బాధ్యతలను శిక్షించాలి. తాండూరు మండలం ఐబి సుభద్ర కాలనీలో ఘనంగా కొలువు తీరిన ఘననాథులు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన నాన్ బెయిల్ పూలు కేసును ఉపసంహరించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు ఈ కేసుకు కారణాలు, టీడీపీ శ్రేణుల ఆరోపణలు. టిఆర్ఎస్ మంత్రులు ఎంపీ ఎమ్మెల్సీల రాకు గులాబీమయమైన ములుగు పట్టణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.